బిగ్ బాస్ హౌస్లో అందరూ నన్ను ఒక బెర్రీ ఎదవలా చూస్తున్నారు ఈ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చాన అనిపిస్తుంది నాకంటూ సొంతగా చేసుకున్నది కూడా ఇక్కడికి వచ్చి అందరి చేత కుక్క అని తిప్పించుకున్నాను బిగ్ బాస్ హౌస్లో ఏమి చేయకపోయినా అందరూ నన్ను టార్గెట్ చేశారు అందరూ కూడా నేను రైతు బిడ్డ అని చెప్పి ఉన్నా కూడా అందరూ నన్ను టార్గెట్ చేసి నాతో ఆడుకుంటున్నారు ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చిన కాడ నుంచి నేను అందరితో కలిసినే ఉన్నాను కానీ అందరూ నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు అయితే నన్ను ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయాలనుకుంటున్నాను నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అని భయం వేస్తుంది అంటూ మీద పడుకొని ఒక్కడే ప్రశాంతంగా ఆలోచనలో పడిపోయాడు అయితే రతిక కూడా తన దగ్గరికి వచ్చి నిన్ను ఏమో మేము నామినేషన్ చేయాలని కాదు నువ్వు అంతకన్నా ఎక్కువగా ఎద ఎదగాలి అని మేము నీకు ట్రై చేస్తున్నాము అలానే నేను నామినేషన్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా తయారవుతావు అనేసి నిన్ను నామినేషన్ చేశాం అంతేకాని నిన్ను బాధ పెట్టాలని నువ్వు బిడ్డో కాదని మేము ఏ రోజు అనలేదు నువ్వు కుక్కలా తిరిగాను అంటే ఎందుకు తిరిగావు కుక్కలా అన్నాను తప్ప కానీ నేను కుక్క అనే ఆలోచన అయితే నాకు లేదు అంటూ కూడా రతిక ఎమోషనల్ అవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు తన దగ్గరికి వచ్చి హౌస్ మేట్స్ అంతా ఏదో బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు అంటూ చెప్పుకురావడం థౌస్ హౌస్ కంటెస్టెంట్ అంతా పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చి అక్కడ ఏమీ జరగనట్టు మెల్లగా కూడా తనతో మాట్లాడుతూ నిన్ను ఎదిగించాలని కూడా మాకు ఆలోచన ఉంది కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావని మేము అనుకోలేదు నువ్వు మరింత స్ట్రాంగ్గా తయారవ్వాలి పల్లవి ప్రశాంత్ ఈ నామినేషన్తో అంటూ సందీప్ కూడా చెప్పుకురావడం అయితే జరిగింది మరి ఇది ఎంతవరకు నిజమన్నది మనం మరి వేచి చూడాల్సిందే